స్వామీ, వాడు దండెత్తితే నువ్వు భయపడి మధురా నగరం నుంచి ద్వారకకు చేరానన్నావు. నీ వల్ల గాని వాడు మా వల్ల అప్పుడు టైము కాదయ్యా, ఇప్పుడు టైం వచ్చింది. నీకెందుకు నీ భీమార్జునులు ఇద్దరిని నాకు ఇయ్యి, నేను తీసుకెళ్తా. నా మీద నమ్మకం ఉంటే ఈ పని చేయమన్నాడు. మీ మీద నమ్మకమా స్వామి? తప్పకుండా తీసుకెళ్ళండి. కానీ ఒక మాట, భీమార్జునులు నాకు నేత్రాలు, నువ్వు నాకు మనస్సు. మనస్సు నేత్రాలు లేని వాడిని అవుతా. నీ అనుగ్రహం అని పంపించాడు. స్నాతక వ్రత వేషాలు వేసుకున్నారు, కాషాయ వస్త్రాలు ధరించారు. ఆ గిరివ్రతం అనే పర్వతం మీదికి వెళ్ళి కొండ మీద ఒక నగారా ఉంది. ఒక రాక్షసుడి చర్మాన్ని నగారా కింద తయారు చేయించాడు వాడు. ఆ చర్మాన్ని పెట్టి కొట్టారు, బద్దలు కొట్టారు దాన్ని. ఒక శృంగం పెకల్ చవతల పారేశారు. గోడ దాటి కాంపౌండ్ మించి దూకొచ్చారు. అద్వారేణ రిపోర్ గేహం ద్వారం సుహృదశ్చ విషేత్ ప్రాజ్ఞ. ధర్మశాస్త్రం, స్నేహితుడింటికి దర్వాజాలో నుంచి వెళ్ళాలి. శత్రువుకు దెబ్బ కొట్టాలంటే గోడ దూకి వెళ్ళాలి. శాస్త్ర నియమం వదిలిపెట్టారు పరమాత్మ. ఎప్పుడు లోపలికి వెళ్ళారు, సాతక వ్రత సంపన్నులు వచ్చారన్నారు. జరాసంధుడికి చెప్పారు, వాడుకో నియమం ఉందండి. అర్ధరాత్రమైన అభ్యాగత స్నాతకులకు ఎదురు సని కరంబు భక్తి పూజలిచ్చు పరమవ్రతుండు. అర్ధరాత్రి వచ్చిన సాతక వ్రతస్థులు వచ్చారంటే అన్ని పనులు వదిలేసి ఎదురుగా వస్తాడు జరాసంధుడు. కరంబు ప్రీతి భక్తి పూజలిచ్చు పరమవ్రతుండు. అప్పుడెదురు వచ్చి వారికి ఇష్టమెసగా, ఎదురొచ్చి ఆదరంగా స్వాగతమిచ్చాడు. రమ్మన్నాడు శ్రీకృష్ణ భీమ అర్జునుల్ని. అయ్యా, వీరిద్దరికి మౌనవ్రతం అన్నారు శ్రీకృష్ణ స్వామి. ఎందుకంటే ఏం చెప్పాలో రిహార్స్ చెయ్యలే. వీళ్ళు నోరుదారు ఏమంటారో తెలియదు. భగవంతుడు అలా రక్షిస్తాడు. వీరిద్దరికి మన మౌనం ఉండి అర్ధరాత్రి దాటితే కానీ మౌనం తీరదన్నారు. అర్ధరాత్రి అయినా పర్వాలే వస్తానని అగ్నిహోత్ర శాలలో వీరిని అట్టేబెట్టి అర్ధరాత్రి అయిన తర్వాత వచ్చారు. ముగ్గురు డైలాగ్ బాగా రిహార్స్ అయింది చూడండి. కొంతమంది అట్ట జపం చేస్తూనే ఉంటారు, ఏ చెప్పబోయే మాట. ఆ జపం చేసినట్టుగా వీరిద్దరూ బట్టి పెట్టాడు బాగా. స్వస్థ్యస్తు కుశలం రాజన్, స్వస్థ్యస్తు కుశలం రాజన్. రాజా, నీకు శుభమవుగాక క్షేమమవుగాక. అవండి, అది ఆశీర్వదించడానికి వీళ్ళు వచ్చింది. భారతేతు అర్ధగౌరవం, భారతంలో అర్ధగాంభీర్యం చాలా గొప్పది. అది తెలియకపోతే భారతం ఏమీ తెలియదు.